హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలియాద్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు యంగూన్ సిటీలో మనము లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా మనం మార్కెట్కి వెళ్తే వాళ్ళు ఏం తింటారు ఏంటి అని చెప్పేసి అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, వెళ్ళిన తర్వాత ప్రైసెస్ ఇండియాతో కంపేర్ చేసి చూద్దాం, అసలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎలా ఉన్నాయని చెప్పేసి. నేనైతే సిటీ బయటకు వచ్చేసిన ఇక్కడ దగ్గరలో ఒక మార్కెట్ ఉందంట, లోకల్ వెజిటేబుల్ మార్కెట్. అవన్నీ ఎల్ఏసి రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బుద్ధిజం ఎక్కువ కదా, చాలా మంది మనకి రోడ్ మీద ఇలా బుద్ధిస్ట్ మాంక్స్ కనిపిస్తారు అనమాట. వీళ్ళు పొద్దుటనే లేవగానే భిక్షాటనకి వెళ్తారు, అందులో తీసుకొని వచ్చి వాళ్ళు తింటారు అనమాట. రోజు పొద్దుట నేను ఒక 10-20 మందిని చూస్తా రోజు ఈ లైన్లో. అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సిగ్నల్, యాక్చువల్గా అయితే ట్రాఫిక్ మొత్తం మీకు లాగిపోయింది కదా. సిగ్నల్ పడితే మామూలుగా ఇండియాలో అయితే 30 సెకండ్స్ అలా ఉంటుంది కదా, 30 సెకండ్స్, 40 సెకండ్స్. ఇక్కడ కరెక్ట్గా 80 సెకండ్స్ పెడతారు సిగ్నల్ దగ్గర ఆగడానికి. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇది లోకల్ వెహికల్ అనమాట. హలో, వాట్ ఈస్ దిస్ నేమ్? నేమ్ ఆఫ్ దిస్ నేమ్ 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 సైకా. ఆహా, ఓకే. సో ఫ్రెండ్స్, దీన్ని సైకా అని పిలుస్తారు. లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం అది తీసుకుందాం అనుకున్నా అని నడుచుకుంటూ వెళ్ళొచ్చట మార్కెట్కి. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. పక్కన కూర్చోవచ్చు అండ్ వెనకాల కూడా కూర్చోవచ్చు, బాగుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఇది లోకల్ చిన్న టైప్ రెస్టారెంట్ అనమాట. చైర్లన్నీ చిన్నగా ఉన్నాయి. సో కాఫీ తాగుదాం, పొద్దుట కాఫీ తాగలేదు, కాఫీ తాగేసి వెళ్దాం. వన్ కాఫీ. కాఫీ కాఫీ వన్. సో ఫ్రెండ్స్, మన కాఫీ వచ్చేసింది, కాఫీ తాగుదాం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాము. యాక్చువల్గా నాకు కాఫీ నచ్చదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా కాఫీలో తాగుతుంది ఇక్కడ. సో కాఫీ తాగేసినాం, కాఫీ వచ్చేసి 1,200 రూపీస్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చిన్న చిన్న సమోసాలు రోల్స్ అమ్ముతున్నారు. ఇది అరటికాయ బజ్జీయో ఏందో తెలియదు కానీ చాలా పొడవు ఉన్నది. ఇక్కడ వచ్చేసి తందూరి రోటీ చేస్తున్నారు. సో వెళ్దాం ఇంకా. ఎగ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఎగ్స్ ఎంత. మనం ఫస్ట్ వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడికి వద్దాము. ఎగ్స్ గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, లోకల్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. హాయ్ ఆంటీ, హలో హలో. సో ఇక్కడ మురుకులు లాంటివి ఏవో అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి లోకల్ స్వీటు. హలో సిస్టర్, హలో. హౌ మచ్? హౌ మచ్? సో ఇది వచ్చేసి సమోసా లాగా ఒక స్వీట్ ఉందన్నమాట. ఇక్కడ స్వీట్ ఐటమ్స్ ఇవో ఇలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి మొత్తం అన్ని ఇక్కడ నూడిల్స్ అమ్ముతున్నారు. చాలా మట్టుకు నేను మయన్మార్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, హాఫ్ నూడిల్స్, హాఫ్ బాయిల్డ్ నూడిల్స్ ఇలా పెట్టేసి అమ్ముతున్నారు. ఇవి జస్ట్ బాయిల్ చేసేసి మామూలుగా సాసెస్ అన్ని యాడ్ చేసి తింటారనమాట. ఇది ఒక స్పెషల్ ఫుడ్. ఇక్కడ వచ్చేసి ఆయిల్స్ అండ్ అగరబత్తులు, క్యాండిల్స్. మీకు చెప్పినాయి కదా, పగోడాలకు వెళ్ళినప్పుడు బుద్ధుడి దగ్గర పెట్టడానికి అని చెప్పేసి క్యాండిల్స్ వాడతారు. ఫ్రెండ్స్, ఇక్కడ పంది మాంసం అమ్ముతున్నారు, అందులో అన్ని పార్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. హౌ మచ్? హౌ మచ్? 3,000 కేజీ పంది మాంసం, కేజీ 3,000 అంట. ఇక్కడ వచ్చేసి ఫిష్, డ్రై ఫిష్ ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎండబెట్టిన చేపల్ని ఇట్లా మిరపపొడి వేసుకొని వండుకుంటారు అనమాట. ఇది ఒక స్పెషల్ ఇక్కడ మయన్మార్లో. ఇక్కడ వచ్చేసి పూలు ఉన్నాయి, ఇవి ప్లాస్టిక్ పూలు కాదు, రియల్ పూలు. చాలా చాలా వెరైటీగా ఉన్నాయి. అలాంటి పూలు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూస్తున్నారు కదా, చామంతి పూలు, చిన్న చిన్న చామంతి పూలు, రోజులు. వావ్, ఇవన్నీ పగోడాలకు వెళ్ళేటప్పుడు, పగోడా దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు తీసుకెళ్తారు. హలో, నేమ్? గంగా. గంగా, యూ
బర్మా. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మామూలుగా బేబీకార్న్ ఉంది, ఇంకా ఏమంటారు క్యాబేజ్, ఇంకేంటి టమాటా, ఇవన్నీ మన ఇండియాలో దొరికే ఐటమ్స్ ఉన్నాయి. వీటి ప్రైసెస్ వచ్చేసి 2000. టమాటో హౌ మచ్? 5000 అంట. నేను అన్ని రేట్లన్నీ మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి క్యాబేజ్ 2000 అంట. లెమన్ 2. ఆహా, ఓకే ఓకే. ఇందులో చిన్నవి పెద్దవి వాటికి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు చాలా మట్టుకు అది మొలకలు వచ్చిన గింజలు అన్నమాట, శనగలు. సో మొలకలు చేసిన తర్వాత ఇవి మామూలుగా దోశలలో అండ్ టోఫో కూడా అమ్ముతున్నారు. ఇది చూడొచ్చు. సో కొత్తిమీర ఉన్నది. ఇక నేను చెప్పిన కదా ఇందాక, ఇది స్పెషల్ ఆకుకూర అన్నమాట. దీని నేము ఏంటో తెలియదు కానీ హలో, నేమ్ ఇది వచ్చేసి బర్మాలో బాగా స్పెషల్ ఐటము. ఇది ఆకుకూర. ఈ ఆకుకూర బెరడులను కట్ చేసేసి వీటిని సూప్ లా చేస్తారనమాట. ప్రతి ఒక్క ఐటమ్ తోటి ఈ సూప్ అయితే ఇస్తారు. ఈ ఆకుకూర పేరేంటో మనకు తెలియదు. ఇక్కడ మనకి అరటిపళ్ళు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. కొంచెం గ్రీన్ కలర్లు ఉన్నాయి. వీటిని పండు చేసిన తర్వాత అమ్ముతారు. అక్కడ వచ్చేసి కొంచెం పండు అయినాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం రెడ్ కలర్ బనానాలు. ఇవి వచ్చేసి కొంచెం పండుతున్నాయి. ఇవి మామూలుగా మన ఇండియాలో దొరికే బనానా లాగా లేవు. అరటిపళ్ళు వేరే వెరైటీ ఉన్నాయి అన్నమాట, చూడొచ్చు. సో బ్రదర్ హౌ మచ్ బనానా? హౌ మచ్? 5000. దిస్ వన్ 5000. ఆల్ 5000. ఓకే, 5000 అరటిపళ్ళు అట. 5000 కి డజన్ అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. రేట్లు అన్నీ మీకు మెన్షన్ చేస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా పూలు అన్ని రియల్యే, నేను ప్లాస్టిక్ పూలు అయితే కాదు. ఇక్కడ మీకు రోజు పొద్దుట బ్రేక్ఫాస్ట్గా తినే సూప్ అయితే అమ్ముతున్నారు. ఇది ఏం సూప్ మనకు తెలియదు. ఇట్లా ప్యాకెట్లలో పెట్టేసి అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది ఒక కాయ ఉన్నది, దీని పేరేందో నాకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. కర్బూజా ఉంది, ఇంకా సీతాఫలాలు, టమాటోలు అండ్ క్యారెట్, ఇంకేంటి నిమ్మకాయలు. ఇక్కడ చూడొచ్చు ఇదేంటి అంటే, ఇది ఏం కాయనో తెలియదు. ఇది ఏం కాయనో వీళ్ళు, ఇది చెమ్మకాయ లాగా ఉన్నది. దీన్ని వండుతారు కావచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. వైట్ కలర్ వంకాయ, దోసకాయ అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద ఆకు, బాగా ఆకుకూరలు ఉన్నాయి. ఇది అది ఒక 4-5 వెరైటీలు. ఇవి ఆకుకూరలు అనేటివి వీళ్ళు సూప్లలో వాడతారనమాట. ఇది వచ్చేసి మిరపకాయలు, 2 రకాల 3 రకాల వంకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. మామూలు ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఆకుకూరలు ఎక్కువ తింటారు కావచ్చు. ఇక్కడ వచ్చేసి తామర పూలు కాదు, లిల్లీ. అవేం పూలు? కల్వపూలు ఫ్రెండ్స్, కల్వపూలు. కల్వపూలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి సోరకాయలు ఉన్నాయి. సోరకాయలు గుండ్రటిగా ఉన్నాయి. హలో అమ్మమ్మ, హౌ ఆర్ యూ? క్యాబ్ బాగుందా? క్యాబ్ భలే ఉన్నది. బాయ్. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, చిన్న పొటాటోలు, చిన్న ఆనియన్స్, చిన్న ఆలుగడ్డలు, పెద్ద ఆలుగడ్డలు ఉన్నాయి. ఇది ఒక కిరాణా షాప్ అన్నమాట, చిన్న ఉంది. ఇక్కడ వచ్చేసి ఆడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చికెన్, ఇంకా పిగ్. సో ఇది బర్మా క్యాప్ అన్నమాట, చెక్కతో తయారు చేసినది. ఇది ఒక లోకల్ సెలూన్. ఇక్కడ మనకి కుల్లా ఆయిల్ అమ్ముతున్నారు అన్నమాట, చూడొచ్చు. ఆయిల్ ఇలా గిన్నెలలో పెట్టేసి అమ్ముతున్నారు. సో మనకి ప్యాకెట్లలో అమ్ముతారు. నా చిన్నప్పుడు చూసిన ఇట్లా కుల్లా ఆయిల్ నాకు తెలిసి ఇండియాలో నేను చాలా రోజులైంది ఇట్లా కుల్లా ఆయిల్ చూడక. ఇక ఇది కూడా వచ్చేసి కారపొడి అండ్ మిరపకాయలు దంచిన ఇది చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ అమ్ముతున్నారు. వావ్. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చలో చికెన్ షాప్ దగ్గరకు వచ్చేసినాం. చికెన్ అన్ని పార్ట్స్ అమ్ముతారు. మనకి ఏది కూడా వదిలిపెట్టారు. మన ఇండియాలో అయితే కాళ్ళు తలకాయ వదిలిపెట్టేస్తాం కదా, వీళ్ళు కాళ్ళు తలకాయ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ హౌ మచ్ చికెన్? 5000.
5000. ఓకే 5000 అంట చికెన్, 5000 క్యాట్. ఇక్కడ వచ్చేసి మటన్ షాప్ ఉంది ఫ్రెండ్స్. మటన్ అండి, హౌ మచ్ మటన్? 3000 మటన్. మటనే చీపు చికెన్ కంటే. చికెన్ 5000, దిస్ ఇస్ మటన్ 3000. ఓహో, ఇక్కడ వచ్చేసి తలకాయ ఇంకా బాడీలో పార్ట్స్ మొత్తం ఒకటే దగ్గర అమ్ముతున్నారు. బోటి కూడా ఉన్నది. ఓకే, ఇక్కడ వచ్చేసి చేపలు ఫ్రెండ్స్, చేపలు చూస్తున్నారు కదా, చేపలు ఇక్కడ మీకు మీకు చెప్పిన కదా రంగూన్లో పోతేరియా బాగుందని చెప్పేసి. చేపలు అన్ని రకాల చేపలు, లైవ్ ఫిష్లు, లైవ్ రొయ్యలు. ఇక్కడ అన్న పొట్టు ఇస్తున్నాడు చేపలు, అదే రొయ్యలది కుప్పలు కుప్పలు పెట్టేసి అమ్ముతున్నారు. రకరకాల చేపలు ఉన్నాయి. చేపలు సిస్టర్ హౌ మచ్? హౌ మచ్? హౌ మచ్? 5000. సో చేపలు కూడా 5000 అంట. ఇక్కడ వచ్చేసి మటన్కే తక్కువ రేట్ ఉన్నది కానీ చేపలకి వీటికి ఎక్కువ రేట్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ తక్కువ. హలో, హాయ్. ఓ, ఎంత ఉల్లిగడ్డలు ఎంత? హౌ మచ్? 5000. 3000? ఉల్లిగడ్డలు 3000 అంట ఫ్రెండ్స్. 3000 ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు సేమ్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలు 3000 అండ్ ఇట్లా ప్యాకెట్లలో కవర్లలో పెట్టి అమ్ముతారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తం చేపలే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇట్లా కుప్పలు పెట్టి అమ్ముతారు అన్నమాట. మనకి అంగట్లో చూస్తాం కదా లాస్ట్కి అయిపోయే మోపుకి ఇట్లా కుప్పలు పెట్టేసి అమ్ముతారు 50 రూపాయలు 60 రూపాయలు అట్లా. ఇక్కడ మొత్తం క్రాబ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా క్రాబ్స్. హౌ మచ్? ₹1200. సో ఇక్కడ క్రాబ్స్ వచ్చేసి తక్కువ రేట్ ఫ్రెండ్స్, 200 అని అంట. వీటికి తక్కువ ధర ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఎండు చేపలు ఉన్నాయి అండ్ రైస్. హలో, రైస్ ప్రైస్ చూస్తున్నారు కదా మొత్తం చిట్టి ముత్తాల రైస్ లాగా ఉన్నది ఇవి. హలో, సో ఇక్కడ ఒక 4-5 రకాల రైస్లు ఉన్నాయి. చాలా ఎక్కువ రకాలు అయితే లేవు. ఆయిల్ మీకు చెప్పిన కదా ఆల్రెడీ, ఆయిల్ ఇట్లా కుల్లాగా పెట్టేసి అమ్ముతారు. హౌ మచ్ ఆయిల్? ఆయిల్ హౌ మచ్? ఓకే 10,700 ఆయిల్. ఇవన్నీ అన్ని రకాల 3000-4000 రైస్ అయితే ఇగో ఇట్లా అమ్ముతున్నారు. అండ్ చాలా పెద్దగా ఉంది మార్కెట్, అసలు తిరుగుతూ ఉంటే అయిపోనే అయిపోవట్లేదు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆ అరటి బెరడు కూడా అమ్ముతున్నారు. అరటి బెరడు చూడొచ్చు. హౌ మచ్ అరటి బెరడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో. టైగర్ ప్రాన్స్ అనుకుంటా, చాలా పెద్ద ఉంది. హౌ మచ్? 5000. అన్ని 5000 అంట. ఇక్కడ చాలా మటుకు 5000 ఉన్నాయి నాన్ వెజ్ కి రేట్లు, ఒక మటన్ కి తప్ప. అక్కడ అక్కయ్య క్లీన్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కిరాణా షాపులు, చికెన్ షాపులు, ఇట్లా మామూలుగా ఈ బండ్లలో తీసుకెళ్తున్నారు అనమాట చిన్న చిన్న లోకల్ షాప్స్ కి. ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్దగా అప్పలా ఉంది చేప, ఏం చేపనో తెలియదు. సో ఇక్కడ కూడా మొత్తం చేపలే. ఓ, క్రాబ్స్ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మటన్ కొట్టడానికి చెక్కలు కూడా అమ్ముతున్నారు. అల్లం, వెల్లుల్లి, వంకాయలు, కోడిగుడ్లు. హలో, ఈ మార్కెట్ మొత్తం మీద కోడిగుడ్లు ఇక్కడనే ఉన్నాయి. హౌ మచ్? ఎగ్ హౌ మచ్? 1. దిస్ ఇస్ హౌ మచ్? 3000. ఓకే 3200. 10 పీస్. 3200. దిస్ ఇస్ 600. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఎగ్స్ కొంచెం రెడ్ గ్రీన్ కలర్ లో, లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా. 1 పీస్ 500. దిస్ ఇస్ 600. 300. ఓకే, అవి అక్కడ ఒక పిట్టగుడ్లు ఉన్నాయి కదా అవి అంకుల్, అవి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గుడ్లు అన్నమాట. వీటిని సూప్ లలో వేస్తారు ఉడకబెట్టేసి. నేను చాలా మటుకు చూసిన ఇక్కడ 11 పీస్. 1000. ఓకే థ్యాంక్ యూ.
వాట్ వాట్ నైస్ క్యాప్ తీసుకొని ఇదే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మిరపకాయలు, ఇక్కడ చిన్న మిరపకాయలు ఉన్నాయి, చిన్న మిరపకాయలు, ఇవి గ్రీన్ మిరపకాయలు, ఇవి రెడ్ కలర్ మిరపకాయలు, ఇక్కడ ఒక 4-5 రకాల మిరపకాయలు ఉన్నాయి, ఉసిరికాయలు కూడా ఉన్నాయి. ఎక్కాలా? నా వ్లాగ్ అయిపోలేదు, నేను వ్లాగ్ చేసుకున్న తర్వాత వస్తా, అటు వయ్యిట్ వస్తా, అటు వయ్యిట్ వస్తా, అల్గో అండ్ కమ్. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అరటి కాదు వెదురు బొంగుల్లో ఒక లోపల అది ఉంటది కదా, దాన్ని కూడా కర్రీ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇది కూడా అలాంటిదే. సో వెదురు బొంగులో మొదలు అన్నమాట, ఆ మొదలని అమ్ముతున్నారు. సో ఇక్కడ ఇంకా అంతే ఫ్రెండ్స్, దాదాపు వీళ్ళు ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ చేపలు ఇంకా రొయ్యలు ఈ మాంసం ఎక్కువ తీసుకుంటున్నారు. హలో, మీకు ఇక్కడ ప్రతి ఒక్క షాప్లో లేడీస్ మాత్రమే కనిపిస్తారు, జెంట్స్ చాలా తక్కువ. ఇక్కడ ఉన్న ఒక 100 షాపులు అనుకుంటే అందులో ఒక 2-3 మాత్రమే మగవాళ్ళు ఉన్నారు, మిగిలినందరూ అమ్మాయిలే ఉన్నారు. చూడ ఇక్కడ మొత్తం ఎండు చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎండు చేపలు. ఇవి చిన్న రొయ్యలు, మీకు అసలు చేతికి కనిపించవు అనుకుంటా, ఇట్లా దొరకవు, అంత చిన్న ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి రొయ్యలు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఏందా అని చూస్తే ఇక్కడ జనాలకి సబ్సిడీ కింద ఆయిల్ పోస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పేర్లు రాసుకొని చూస్తున్నారు కదా, నేమ్స్ రాసుకొని బ్లూ కలర్ కార్డ్స్ అయితే వీళ్ళ చేతులు ఉన్నాయి, సబ్సిడీ కింద వీళ్ళకి ఆయిల్ ఇస్తున్నారు. చాలా మంది లేడీస్ ఇగో ఇట్లా నిల్చొని ఉన్నారు. సో మనకి వైట్ కార్డ్ ఉంటుంది కదా గవర్నమెంట్ వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు, వీళ్ళకి వచ్చేసి బ్లూ కలర్ రేషన్ కార్డ్ కింద ఆయిల్ ఇస్తున్నారు. చిన్న బజ్జీలు అండ్ చిన్న చిన్న బోండాలు అమ్ము, చిన్న చిన్న రోల్స్ అమ్ముతుంది. సో ఇది మామూలుగా బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఎండింగ్ అని వచ్చేసిన, ఇక మనం మళ్ళీ వెళ్దాము, నడవాలంటే కొంచెం కష్టము. అంకుల్ వెళ్దాము, మార్కెట్ దాదాపు చివరికి వెళ్ళాలి ఇంకా. ఓ నేమ్ 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 అంజో, ఓకే. సో అంకుల్ పేరు అంజో అంట, చాలా బాగుంది. మనము బంగ్లాదేశ్లో రిక్షాలలో వెళ్ళినాము, ఇంకేంది ఉజ్బెకిస్తాన్లో ఇట్లాంటిది ఒక తోపుడు బండిలో వెళ్ళినాము, ఆఫ్ఘనిస్తాన్లో తోపుడు బండి, ఆ సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ బాగా నాకు నచ్చిన విశేషం ఏంటంటే ప్రతి చోట అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు ఎవరు లేరు అసలు మార్కెట్లో. బట్ వీళ్ళు ఏంటంటే లాంగ్వేజ్ తెలియదు కాబట్టి కొంచెం సిగ్గుపడుతున్నారు, ఇక్కడ షై అమ్మాయిలు మాట్లాడడానికి. కాకపోతే ఏంటంటే ఎవ్రీ పర్సన్ స్మైల్ అయితే ఇస్తున్నారు ఆడవాళ్ళు. బట్ ఆల్మోస్ట్ మనం మార్కెట్ బయటకు అయితే వచ్చేసినాము. సో ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ అన్నమాట, జాంకాయ, ఇంకా జాంకాయలను ఇంకా దెబ్బ పండును మిరపకాయలను లేసి అమ్ముతున్నారు. ఇది ఒక స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది, మీకు ఆల్రెడీ చెప్పిన కదా మనము వెళ్ళడానికి ఈ రూట్ యూజ్ చేస్తారు, రావడానికి ఈ రూట్ యూజ్ చేస్తారు. అక్కడ మనం ఎక్కిన సైకిల్ లాంటివి దాన్ని సైకా అని పిలుస్తారు. నిజంగా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్లు ఉన్నది ఈ మార్కెట్ అనేది, వరుసగా అక్కడ చివరి వరకు ఉన్నది, చాలా పెద్ద మార్కెట్. నేను మామూలుగా ఉజ్బెకిస్తాన్ వెళ్ళిన కదా సేమ్ అంత నడిచిన అనుకుంటా, ఘోరంగా నడిచిన. సో అది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చాలా మట్టుకు హిందూ టెంపుల్స్ ఉన్నాయని చెప్పిన కదా, ఒక టెంపుల్ ఉంది ఇక్కడ, మురుగన సంథింగ్ ఏదో ఉంది టెంపుల్. టెంపుల్ లోపలికి వెళ్దాం, విజిట్ చేద్దాం, ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి చెప్పులు ఇప్పేద్దాం. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా పెద్ద ఉంది టెంపుల్. సో అక్కడ కొంచెం తమిళ్లో ఉన్నది, వీళ్ళు తమిళ్లు కట్టిన టెంపుల్ అనుకుంటా, లోపలికి వెళ్దాం. నేమ్ ఆఫ్ దిస్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఓకే. ఫ్రెండ్స్ లోపల శివుడి లింగం ఉంది చూడొచ్చు, ఇప్పుడే అలంకరించారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెనకాల టెంపుల్ వెనకాల, మామూలుగా మనకి సౌత్ ఇండియాలో అంటే చెన్నై అక్కడ ఉండే అక్కడ ఉండే టెంపుల్స్ ఉంటాయి కదా సేమ్ అలాగనే ఉన్నాయి. వావ్, రథాలు, విగ్రహాలు. ఇప్పుడు మనకి
ఇవి జరుగుతాయా బ్రహ్మోత్సవాలు? బ్రహ్మోత్సవాలు అప్పుడు జరిగేటప్పుడు ఇవి మామూలుగా విగ్రహాలు అనేటివి వాడతారు కదా, సేమ్ అలానే ఇక్కడ చూడొచ్చు. బాపురే, రావణుడిది, 10 తలల రావణుడి విగ్రహము. వావ్, ఇక్కడ వచ్చేసి పల్లకీలు ఇవన్నీ ఉన్నాయి. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. రే రే రే, ఇంకా బాగుంది. సో లోపల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపల ఇది ఇలా ఉంది. అట్టి పనులు పెట్టాలి వచ్చేసి. సో ఒక 5 నిమిషాలు కూర్చుందాము, కూర్చొని వెళ్దాం అనమాట. పులు తమిళ టెంపుల్ అంట, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. వాళ్ళు మన ఇండియా నుంచి వచ్చిన తమిళ పీపుల్ ఉన్నారు కదా. ఈ ఏరియా మొత్తం ఒక 4-5 టెంపుల్స్ ఉన్నాయి వరుసగా. వాటిని మనం మళ్ళీ ఒకసారి కంప్లీట్ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో విజిట్ చేద్దాం. కాకపోతే ఇది చూడొచ్చు, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది. అండ్ లోపల కొంచెం కాళహస్తి టెంపుల్ వైబ్ వచ్చింది అనమాట, అట్లనే కన్స్ట్రక్ట్ చేసిర్రు. ఈ బయట ప్రిమిసెస్ చూడండి, అక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఓ ఇలా ఉంది. అండ్ అక్కడ ఒక మంటపం ఉన్నది, దాన్ని క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ, సో ఇది ఫ్రెండ్స్ టెంపుల్. పూజారిని అడిగితే ఇన్ఫర్మేషన్ చెప్పారు, కాకపోతే నేను రికార్డ్ చేయలేదన్నమాట. ఆయన మన ఇండియన్ లాగానే ఉన్నారనమాట, తమిళ్ లాగానే. ఇక్కడ ఒక విషయం ఏంది అని అంటే, మనకి ఇక్కడ బర్మిస్ పీపుల్ కొంచెం వైట్గా ఉంటారు, మనల్ని వచ్చేసి ఇక కొంచెం బ్రౌన్ కలర్లు ఉంటారు కదా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనల్ని. ఫ్రెండ్స్ ఇది మార్కెట్ వ్లాగ్. మీకు మార్కెట్లో ఏమేమి వెజిటేబుల్స్ కొంచెం తేడా అనిపించినాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం, ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.